డాక్టర్ గారు, నా పేరు హుస్సేన్. నా వయసు 35 సంవత్సరాలు. నా ఎడమ చేతి వేళ్ళ మీద చిన్న చిన్న గడ్డల్లాగా అయ్యాయి. ఈ గడ్డలు చేతి వేళ్ళ మీద రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? దీనికి నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఎడమ చేతి మేల మీద గడ్డల్లాగా అయ్యాయి అంటున్నారండి. అంటే చిన్న చిన్న రవ్వ గింజల్లాగా, ఆవగింజలంత సైజ్ కానీ, కొంతమంది రవ్వలాగా స్కిన్ ఫింగర్ మీద ఫీల్ అవుతుంటారు. వాటిల్లో చాలా సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా, అంటే గడ్డలు అంటున్నారా లేకపోతే వాటర్ బబుల్స్, చిన్న చిన్న బబుల్స్ లాగా ఉన్నాయి అంటే యూజువల్లీ అది పాంఫోలిక్స్ అంటారండి. పాంఫోలిక్స్ అంటే ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ ఎన్ ఎగ్జిమా. పర్టికులర్లీ ఇలాంటి వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయిపోయి ఇచ్చింగ్ సెన్సేషన్తో అసోసియేటెడ్గా ఉంటాయి. ఇవి రావడానికి యూజువల్లీ రీజన్ ఏంటంటే శానిటైజర్స్. ఈ మధ్య మన మెయిన్గా ఏంటంటే కోవిడ్ టైంలో శానిటైజర్స్ ఎక్కువగా యూజ్ చేయడం, కానీ రిపీటెడ్ హ్యాండ్ వాషెస్ చేసినప్పుడు దానికి అలర్జీ అసోసియేటెడ్గా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ శానిటైజర్కి ఫిక్స్ అవ్వడం బెటర్ అండి. అంటే మనం యూజువలీ బయట ఎక్కడికి వెళ్తే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శానిటైజర్స్ కాంపోనెంట్స్ ఉంటాయి, దాని క్వాలిటీ వేరియేషన్స్ ఉంటాయి. సో మనకి ఏది సూట్ అవుతుందో అలాంటిది ఒకదానికి మనం ఫిక్స్ అవ్వాలి. దాని తర్వాత యూజువలీ మాయిశ్చరైజర్ అండి. ఎన్నిసార్లు మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే అన్నిసార్లు మనం రిపీటెడ్గా హ్యాండ్కి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే ఈ పాంఫోలిక్స్ అనేది స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్షన్ వల్ల ఫామ్ అవ్వడం అనేది తగ్గుతుంది. అండ్ మీ ప్రొఫెషనల్గా ఒక పేషెంట్లో ఏదైనా కెమికల్స్ కానీ అలాంటివి తరిగిలే ఛాన్సెస్ ఉంటే డెఫినెట్లీ ఒక పేషెంట్ అసోసియేటెడ్ గ్లౌజ్ ఉంటాయి. అలాంటి గ్లౌజ్ యూజ్ చేసుకొని మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడం, అంటే మీ ఆఫీస్లో అంటే వాట్ ఎవర్ వర్క్ ప్లేస్లో యూజ్ చేసుకోవడం బెటర్ అండి. ఇవి కాకుండా కేవలం గడ్డల్లాగా, అంటే చీమగడ్డల్లాగా అలాంటివి ఏమైనా అవుతున్నాయా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్, యూజువల్ ఏంటంటే ఇంకొక ప్రాబ్లం ఇంటర్ట్రైగ్ అండి, గడ్డల్లాగా అవుతుంది అంటే వేళ్ళ మధ్యలో ఇక్కడ తెల్లగా అయిపోవడము, మనం రింగ్ పెట్టుకున్న దాని కింద స్కిన్ అంతా కమిలిపోయినట్టు అవ్వడము, అలాంటిది ఏమైనా అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అలాంటిది ఉండడం, కానీ గడ్డల్లాగా అనేది ఒక్క చేతి మీద మాత్రమే యూజువలీ రావడం అనేది చాలా రేర్ అండి. లేదంటే ఎనీ అదర్ థింగ్స్ కాంటాక్ట్ వల్ల అలాంటి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి రీజన్ తెలియదు అనుకున్నప్పుడు వీల్ హ్యావ్ టు గో ఫర్ ఫర్దర్ టెస్ట్, తర్వాతనే మనం ప్రాపర్ డయాగ్నోసిస్ ఇవ్వగలమండి.